हाय फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी गृहिणी। इवाल मनम पनस गिंजल कूर एला चेसुकोवालो चूद्दामंडी। मनम मुंदुगा गिंजल्नी इला बागु चेसुकोवाली, अंटे पैनुन्न तक्कु उंटुंदि कदा अदि मनम तीसुकोवाली। दीनि कोसम मनम ओकटि लेदा रेंडु रोजुलु इंट्लो पेट्टुकुन्नाम अंटे तक्कु अनेदि मनकि ईजीगा वच्चेस्तुंदि। लेदा मामूलुगा ओक 5 मिनिट्स आयिल् वेयकुंडा फ्राई चेसुकुन्ना सरे मनकि वच्चेस्तुंदि तक्कु। मनम अन्नि गिंजल्नी कूडा बागु चेसुकुनि पेट्टुकोवाली। इप्पुडु ओक कुक्कर् पान् तीसुकुनि अंदुलो 3 टेबल स्पून्ल आयिल् वेसुकोवाली। तेलुगिंटी गृहिणी चानल फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि, अलागे बेल ऐकान् कूडा क्लिक चेयंडि। क्लिक चेसाक आल् अने आप्षन् वस्तुंदि कदा, अदि प्रेस् चेयंडि। इप्पुडु सन्नगा तरिगि पेट्टुकुन्न 3 पच्चिमिर्चि ముక్కలు अलागे 2 ఉల్లిపాయలు వేసుకోవాలి। వీటిని మనం బాగా వేయించుకోవాలి। నేను ఆల్్రెడీ పనస గింజలు అలాగే మునక్కాడ కాంబినేషన్ కూర కూడా పోస్ట్ చేశాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అది కూడా తప్పకుండా చెక్ చేయండి। ఇవి ఉల్లిపాయలలాగా బాగా వేగాలి। వేగాక ఇలా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి। నేను 2 టమాటాలు తీసుకున్నాను। ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా మగ్గించుకోవాలి। ఒక 10 మినిట్స్ కి మనకి ఈ విధంగా మగ్గిపోతాయి। ఇప్పుడు మనం ఇందులో పనస గింజలు వేసుకుందాము। ఆ పనస గింజలు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అవి మనకి ఉప్పు కారం అవి బాగా పట్టడానికి ఇలాగా కొంచెం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు వీటిని వేసుకుందాం। ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకొని దీని కూడా కాసేపు మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ salt, అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి। అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దంచుకొని వేసుకోవాలి। వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి। ఎందుకంటే పనస గింజలు మనకి ఈజీగా కుక్ అవ్వవు, కొంచెం హార్డ్ గా ఉంటాయి కదా, అందుకని మనం 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి। మనకి 3 విజిల్స్ వచ్చాక ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు కూల్ అవ్వనివ్వాలి। ఒక 10 మినిట్స్ అయ్యాక మనకి కూల్ అవుతుంది, అప్పుడు మనం ఓపెన్ చేసుకుని చూసుకుందాం। చూస్తున్నారు కదా, పనస గింజలు అనేవి మనకి చాలా బాగా కుక్ అయ్యాయి। ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పొడి మనం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం దీని ఉడకనివ్వాలి। చూస్తున్నారు కదా, మనకి బాగా ఉడికిపోయింది, మొత్తం వాటర్ అన్ని కూడా ఎవాపరేట్ అయినాయి కదా। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।